కెసిపి సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. మీరు బాగా చదివిన పుస్తకాలు, మీరు ప్రభావితం చేసిన పుస్తకాలు అంటే ఏం చెప్పాలి సార్? మిమ్మల్ని దీంతో చెప్తాను కదా, అమృతం కురిసిన రాత్రి, మహాప్రస్థానం, ఖడ్గ మహాప్రస్థానం, అమృతం కురిసిన రాత్రి నాకు బాగా మహాప్రస్థానం, రెండు మహాప్రస్థానం ఉంటాయి కదా. మహాప్రస్థానానికి ఇన్స్పైర్ కాని వాళ్ళు ఎవరు ఉంటారండి? అవును, అదొక అంతే. పాటల రచయితగా మీరు మీకు ఇష్టమైన బాగా పాటల రచయిత ఎవరు మన సినిమా? మాటలు పాటలు రెండు అయినాయి. ఆత్రేయ గారు, వేటూరు సుందరమూర్తి గారు, శ్రీవేణ సీతారామ శాస్త్రి గారు ముగ్గురు. చిరంజీవి గారితో మొట్టమొదటిగా మీరు ఆయన కలిసిన సందర్భం ఈ సినిమా సందర్భమేనా? అంతేనండి, ఖైదీ నెంబర్ 150 ఫస్ట్ నేను కలిసింది అయితే శిఖరం షూటింగ్ జరుగుతుందండి ఇక్కడ మన ఫిల్మ్ నగర్లో, శిఖరం సీరియల్. అప్పుడు నాగబాబు గారి కోసం వచ్చారు చిరంజీవి గారు లొకేషన్కి. అప్పుడు ఫస్ట్ టైం నేను చిరంజీవి గారిని దగ్గర నుంచి చూడటం, దగ్గర నుంచి చూశాను, నాగబాబు గారి ద్వారా కలిశాను. ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 దానికి పిలిపించారు, అప్పుడు నేను కలిశాను. అది మీకు ఒక ఆశ్చర్యం అనిపించలేదా? మామూలు ఆశ్చర్యం సార్, అంతకంటే ఆశ్చర్యం. చిరంజీవి గారి సినిమా రాయడం అంటే మామూలు విషయం కాదు కదా. ఏకకాలంలో మీరు అది సవ్యసాచిలాగా అదే టైంలో చిరంజీవి గారికి ఆ సినిమాకి రాయటము, తర్వాత బాలకృష్ణకి ఆయనకి గౌతమిపత శాతకర్ణి ఖైదీ 150, ఇదేమో పూర్తిగా సోషల్ మసాలా కమర్షియల్ మూవీ అంటే అది అదే పూర్తిగా ఒక చారిత్రక నేపథ్యం ఉన్నది. దాని పాత్ర, దాని కథ, దాని వాతావరణము, అందులో బాలకృష్ణ వేరు, ఈయన వేరు, ఈ రెండింటి మీరు ఎలా మీరు ఏకకాలంలో మీ మైండ్ని ఏ విధంగా డివైడ్ చేసుకుంటారు? ఏముందండి, ఆ సినిమా రాసేటప్పుడు ఆ సినిమాలాగా ఆలోచిస్తాం, ఈ సినిమా రాసేటప్పుడు ఈ సినిమాలాగా ఆలోచిస్తాం, అంతే. బాలకృష్ణ గారిని మీరు ఎప్పుడు కలిశారు మొట్టమొదటిసారి చిరంజీవి గారి లాగా? ఫస్ట్ బాలయ్య బాబుని కలిసింది దీనిని గౌతమిపుత్ర శాతకర్ణి కృష్ణ గారు తీసుకెళ్లి పరిచయం చేశారు. ఇద్దరు చాలా పెద్ద స్టార్స్ కదా, స్టార్టింగ్ అన్నట్టుగా, ఎందుకంటే ఏముంది ఇందేముంది అన్నది, ఎందుకంటే ఇంకేముంది అన్నట్టుగా, దేశం అంటే మట్టి కాదే అన్నట్టుగా. లెజెండ్స్కి మీరు రాసేసారు అంటే, మీరు ఒక రకంగా చెప్పాలంటే తక్కువ టైంలోనే మీకు మీకు ఎక్కువ పెద్ద సినిమాలకి పెద్ద హీరోలతో చేసే అవకాశం వచ్చినట్టుగా భావించవచ్చా? అంటే అంతేనండి. అంటే నేను కృష్ణ వందే జగద్గురువుతో పరిచయం అయిన తర్వాత అప్పటి నుంచి చాలా తొందరగా వచ్చినట్టే. పరిచయం అవడానికి చాలా ఎక్కువ సంవత్సరాలు ప్రయత్నించాను. పరిచయం అయిన తర్వాత తొందరగా వచ్చే అవకాశాలండి. పరిచయం అవడానికి దాని వెనక చాలా ఉంది. అదే ఉంటుంది కదా, అదే కదా కారణం. తర్వాత చిరంజీవి గారికి మీరు చేశారు, రాశారు, తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా జరుగుతుంది కదా. అవునండి, రామచరణ్ కూడా జరుగుతుంది కదా. అవును, అదే వాళ్ళు మీరు దాని కళ్యాణ్ గారికి ఆల్రెడీ ఫస్ట్ నేను కళ్యాణ్ గారికి రాసింది గోపాల గోపాల. అవును, చాలవలేదు గోపాల గోపాల. తర్వాత సర్దారు గబ్బర్ సింగ్, ఇప్పుడు హరిహర వీరమల్లు. వాడికి అది కృష్ణ కదా, అది హరిహర వీరమల్లు కృష్ణ గారు. అవునండి. సో పవన్ కళ్యాణ్తో మీ ఫస్ట్ మీరు కలిసినప్పుడు మీ మీ ఇద్దరి మధ్య జరిగిన చర్చ కానీ, మీలో సాహిత్యం కూడా, సాహిత్యవేత్త కూడా ఉన్నాడు కదా. అవును, అంటే ఆ సినిమా గురించి, ఆ సీన్స్ గురించి తప్ప వేరే వేరే డిస్కషన్ ఇప్పుడు జరగలేదండి. మీరంటే కొంచెం చదివేవాళ్ళు, ఆయన బాగా పుస్తకాలు చదివే అలవాటు కదా, సాహిత్య చర్చలు బాగా చేసి ఆయన చదివిన పుస్తకాల గురించి చెప్తూ ఉంటారు, పుస్తకాల గురించి చెప్తూ ఉంటారు. కళ్యాణ్ గారండి, ఆయనకి సమాజం మీద విపరీతమైన అవగాహన, సమస్య పట్ల విపరీతమైన అవగాహన ఉంది ఆయనకి. సో మనందరం సమాజాన్ని చూసేటువంటి కోణం వేరు, ఆయన సమాజాన్ని చూసేటువంటి కోణం వేరు. ఇప్పుడు ఒక సమస్యని పరిపూర్ణంగా రూపుమాపాలి అంటే ఏం చేయాలి అనే దానికి ఆయన దగ్గర ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ విషయంలో మాత్రం కళ్యాణ్ గారితో నేను చాలా సందర్భాల్లో ఆయనలో గమనించాను. అంటే సమాజం పట్ల అవగాహన, సమాజం పట్ల ప్రేమ, ప్రేమ రెండు. సమాజం పట్ల ప్రేమ లేకపోతే అసలు అవగాహన పెంచుకోరుగా. అదే అంటే అంటే రకరకాల బ్యాచ్లు ఉంటాయి, నాలెడ్జ్ వేరు, ప్రేమ వేరు కదా. నాలెడ్జ్తో బాగా రాయొచ్చు, బాగా మాట్లాడచ్చు చిరంజీవి, తర్వాత పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మూడు జనరేషన్స్ కదా. అవునండి, కంపారిటివ్గా అదే ఫ్యామిలీలో. రామ్ చరణ్లో మీరు ఏం గమనించారు సార్? బంగారం లాంటి మనిషి అండి ఆయన, ఎంత మంచి నటుడు, ఎంత పెద్ద స్టారు, బంగారం అంతే. ఇక ఆయన గురించి ఒక మాట చెప్పంటే బంగారం అని చెప్తారు, ప్యూర్ గోల్డ్. అంత మంచి మనిషి, అంత మంచి మనసు చరణ్ బాబు. ఇప్పుడు శంకర్ దర్శకత్వం మీరు రాస్తున్నారు కదా. అవును, శంకర్ అంటే ఎవరైనా చాలామందికి శంకర్ సినిమాల్లో ఒకసారైనా ఒక చిన్న 2x2 క్రాఫ్ట్లో ఏదో క్రాఫ్ట్లో ఉండాలనేది చాలామందికి
జెంటిల్మ్యాన్ సినిమా చూసినప్పుడు బయటకు వచ్చి డైరెక్టర్ ఎవరో లైఫ్లో ఒక్కసారైనా ఇంత ఫోటో దిగితే బాగుండు అనుకున్నాను. జెంటిల్మ్యాన్ సినిమా చూసి ఆయన సినిమాకి డైలాగ్ రాసే అవకాశం వచ్చింది నాకు. అదే మామూలు విషయం కాదు కదా, మీ మీ జీవితాన్ని పరిశీలిస్తే ఇదే మీదే ఒక సినిమాలాగా ఉంది కదా. ఇప్పుడు చిరంజీవిని ఒకసారి దగ్గర నుంచి చూస్తే చాలు, బాలకృష్ణ వసారని దగ్గర నుంచి చూస్తే చాలు, అంతే కదా. పెరిగింది గంటల గంటల వాళ్ళతో గడిపి ఎన్ని చొక్కాలు చిరిగిపోయి ఆ క్యూలో నిలబడి, చిరంజీవి గారి సినిమా క్యూలో కానీ బాలయ్య బాబు సినిమా క్యూలో కానీ ఆ ఎన్ని చొక్కాలు చిరిగిపోయి ఉంటాయి, ఎంతమంది తన్ని ఉంటారు. అవును అంతే కదా, అదే ఆ తన్నులే మీకు ఆశీర్వాదాలే. అంతే మేము యాక్చువల్గా మీ ఎన్టీఆర్ తర్వాత మీరు మీ జన మన జనరేషన్కి చిరంజీవి వీళ్ళే హీరోస్. మీరు మీరు ఎవరు మీకు అభిమాన హీరో అని చెప్పాలంటే? అదేనండి చెప్పే కదా, నాకు నాకు ఫస్ట్ రామారావు గారు అండి. రామారావు గారు ఆ తర్వాత అసలు టోటల్గా ప్రేమ సినిమా మీద చెప్పారు అయిపోయింది, సినిమా మీదే పిచ్ అయిపోయింది. నేను చిరంజీవి గారి సినిమా కానీ బాలయ్యబాబు సినిమా కానీ వాళ్ళిద్దరికి ఫ్యాన్ నేను. చిరంజీవి గారి ఫ్యాన్స్ సహజంగా బాలయ్యబాబుని విమర్శిస్తూ ఉంటారు, బాలయ్యబాబు ఫ్యాన్స్ చిరంజీవి గారిని విమర్శిస్తూ ఉంటారు సహజంగా ఫ్యాన్స్లో. అవును అవును, కానీ నేను ఇద్దరికీ ఫ్యాన్ని. అదే అది మంచి ఆరోగ్యమైన ఆలోచన. అంటే మనకు ఆ సినిమా చూసినప్పుడు అందులో హీరో వర్షిప్ లేకపోతే అందులో ఉన్న ఇదో మనకు నచ్చినప్పుడు మనం వాళ్ళని ప్రేమించటం. సినిమా అంటే ఇష్టం సార్ నాకు బేసిక్గా, సినిమా అంటే ఇష్టం. ఇప్పుడు ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్నాగా, ఇప్పుడు ఆ సినిమా ఇప్పుడు సంచలనాన్ని సృష్టిస్తూ సినిమా రంగం ఆ విధంగా ఉజ్వలంగా వెలుగుతుంది అంటే వాళ్ళిద్దరే కదా సార్. అవును, దానికి ముందు రామారావు గారు నాగేశ్వరరావు గారు, ఆ తర్వాత జనరేషన్లో చిరంజీవి గారు బాలకృష్ణ గారు, అంతే. సినిమాని ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళందరినీ ప్రేమించాల్సిందే. అంతే, సినిమాని ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే రామారావు గారిని ప్రేమించాలి, నాగేశ్వరరావు గారిని ప్రేమించాలి, చిరంజీవి గారిని ప్రేమించాలి, బాలయ్యబాబుని ప్రేమించాలి. అంతే, అది లెక్కది. లేదనుకుంటే అతను సినిమాని ప్రేమించట్లేదు, అంతే. అలా లేదంటే వాడు సినిమాని ప్రేమించట్లేదు అని అర్థం. అంతే, అతను జస్ట్ ఒక వ్యక్తిగతమైన ఇష్టం అది, అంతే. అదే అంతేగాని అది సినిమా అనే వ్యవస్థ మీద ఇష్టం కాదు, అదే ఆ కళ మీద ఇష్టం కాదు, కళ మీద ఇష్టం కాదు. అదే అదే.